కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం మాజీ మంత్రి వైద్యులు ఇనగల పెద్దిరెడ్డి ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ, రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ అభ్యర్థిని నిలబెట్టినా తన మద్దతు అతనికే ఉంటుందని, ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షుడు సరబుడ్ల ప్రభాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశిని కోటి గారు, మీరందరితో పాటు కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు, మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మిత్రులు, పెద్దిరెడ్డి గారు నాకు చాలా సన్నిహిత మిత్రులు. వారిని నేను కలిసి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం కూడా మంత్రులం ఎవరు ఎత్తిగినామంటారు పనిచేసినాం. వారు కార్మిక విభాగంలో అధ్యక్షులుగా ఉంటూ ఆ రోజు ప్రజల మన్ననలు పార్టీ మన్ననలు పొంది కార్మిక శాఖ మంత్రిగా కూడా ఎదిగి పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. చాలా సీనియర్ నాయకులు, మంచి చెడ్డలు, సమాజం గురించినటువంటి చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు పెద్దిరెడ్డి గారు. వారి ఇలా టీఆర్ఎస్ లో చేరడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానంలో వారి చేదోడు వాదోడు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు, రవి గారు వారితో పాటు అనేక మంది చేనేత వర్గానికి సంబంధించిన మిత్రులు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో చేనేత వర్గం ఎదుర్కొన్న సమస్యల గురించి కొంత ప్రయత్నం మనం చేసుకుంటూ ఉన్నాం, ఇంకా కొంత చేయాల్సి ఉంది. ఇటీవల నేను ఎక్కడో జిల్లా కలెక్టర్ చేస్తూ చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో బీమా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాన్నంతా చాలామంది బీమా కావాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రైతు బీమా